నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పోర్ట్పల్లి బి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పదేళ్లుగా తమ గ్రామం ముఖం ఒక్కసారైనా చూడలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అసలు మా గ్రామానికి ఏం చేశారో చూపించమని నిలదీశారు. అభివృద్ధి పనులు చేసేందుకు గుర్తుకురాని ప్రజలు ఎన్నికల వేళ గుర్తుకు రావడం హాస్యాస్పదమని అన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను చుట్టుముట్టారు. చేసేదేమీ లేక బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుండి వెనుదిరిగారు. అరే లక్ష్యార్జున అయ్యి అడిగితే పెడుతున్నారు అమ్మ.